యూనియన్ బ్యాంక్ వారు మనల్ని ఆదరించుకుంటూ పనిచేసిన డీజీఎం శంకర్ గారికి సపోర్ట్ పెట్టలేదు డబ్బులు తీసుకున్నారా క్లాసెస్ జూన్ నుంచి ఐదంత మటుకు గవర్నమెంట్ స్కూల్లో కనపండి నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళ 75-80% కంటే తక్కువ వస్తే ఆ టీచర్ మీద యాక్షన్ తీసుకుంటా అని చెప్తాను మొన్న నేను రాగానే రాగానే ఎగ్జామ్స్ పెట్టుకున్నా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కెప్టి ప్రైవేట్ వాళ్ళకు కానీ గవర్నమెంట్ కానీ నా పిల్లలు మార్చిన ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాం రాస్తాం అంతకు ముందు 2 నెలలు ఎగ్జామ్ పెట్టండి ఏ సబ్జెక్టులో లెక్కలలో ఇంగ్లీష్లో సైన్స్లో మార్క్స్ తగ్గస్తే క్లాసెస్ తీసుకోండి 2 నెలలు టైం ఉంది ఆ పిల్లలు చదివేటట్టు చేయలేదు ఇప్పుడు పెట్టించా ఈ విధంగా అన్ని చేసుకుంటూ వస్తా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మీరందరూ మిమ్మల్ని అభినందిస్తూ ఏదైనా పని ప్రొడక్టివ్ వచ్చేది నేను మీ ఆఫీసుల మీద కూడా యాక్షన్ తీసుకుంటాను నిజంగా చెప్తాను ఏదైనా కొత్త లేకండి లెక్కి ఇంప్రూవ్ చేయండి నేను భారీగా చెప్తాను వాళ్ళు కూడా ఇంకా చూడు ఇప్పుడు పైసలు కూడా మనం తెలంగాణ అట్టే పోయిన పైసలు పైసలు దొరుకుతలేదు దొరకదని మీకు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అడ్డి సవాలైన పోయి మొత్తం మీద తీసుకోలే కదా తీసుకున్నా మీకు తీసుకోవాలంటే సపోర్ట్ చేస్తున్నారు అలా అనుకున్న ప్రయత్నం చేద్దాం ఇవన్నీ మీకు సిలిండర్ ఇచ్చినా కూడా పెన్షన్ ఇచ్చినా కూడా ఆడపిల్లలకు అవి కూడా ప్రయత్నం చేద్దాం తప్పనిసరిగా పిల్లలు మంచిగా చదివించుకుందాం భూములు రావడం కొత్తగా ఉండడానికి మార్పులకు అంటారు బ్యాంకర్లు కూడా ముందుకు వస్తా ఉన్నారు ఎవరన్నా ముగ్గురు కూడా మీకు ఇబ్బంది పెట్టి ఈ పైసలు లేని ఇవ్వంటే ఒక్క ఎస్ఐ ఫోన్ చేస్తాను ఆయన బట్టకొచ్చి బాగా తప్పనిసరి కాదు ఇంకో రెండు లోపలేసి కేసు పెట్టబడుతుంది ఈ విధంగా అన్ని విధాలు సహకరిస్తా అసలేదా మంచి చేసుకోండి మనకు వేరే ఇన్కమ్స్ రావు ఉండదు దాంట్లో ఇంత తక్కువ అడ్డీకి బ్యాంకులు ఇస్తూ ఉన్నారు కాబట్టి మన గవర్నమెంట్ కూడా డబ్బులు వచ్చినక్కడ మీకు కూడా ప్రోత్సహిస్తా మీరందరూ పని చేసుకోవాలి ఆఫ్లోగా పైసా కాకనే మన మైనార్టీ పోయ్యాం చాలా సంతోషకరమైన విషయం యూనియన్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ పరిధిలో ఉన్నది బహుశా 632 కోట్ల రూపాయలు మన డాక్టర్ మహిళా సంఘాలకు ఇచ్చారు ఇప్పటి వరకు నవంబర్ కానీ బోధలు కానీ మీ అన్ని సంఘాలకు 92 కోట్లు ఇచ్చారు ఇచ్చి మాత్రమే మీరు ఆశిస్తున్నారా తీసుకున్నారా మరి ఏం తప్పు చేయడమ్మా అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ 11 కోట్లు ఇస్తా ఉన్నాం మీకు అధికారులను అభినందిస్తూ అంటే మనకు 106 కోట్ల రూపాయలని
నేను లేకపోతే 12% ఇన్సెప్షన్ తీసుకుంటాను, మీకు 10% లోపల తీసుకుంటాను, 10% తీసుకుంటాను. మీరు వడ్డీ 10,200 కడితే 3% మైనస్ ఉన్నారు. అంటే మనము 60 సంవత్సరాల కింద వ్యవసాయం చేసుకున్న రైతులము మీ అందరి నేషనలైజ్ బ్యాంక్స్ లో పోకుండా ఎక్కడ ఇబ్బంది కాకుండా కోఆపరేటివ్ సొసైటీ చేసుకున్నాం. దాంట్లో కూడా అన్ని సబ్సిడీస్ ఒకే పోతూ కేవలం మనం చాలా అంటే 6% అంట ఇంట్రెస్ట్ పడతాం, దగ్గర దగ్గర ఇది కూడా అదే పడతా దగ్గర పడతా ఉంది. అది మీ మీ ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రే కదా 5,000 ఇష్టమైన చేస్తే ఆయన వ్యవస్థను నాశనం చేశాడు. ఎన్ని ఇబ్బందులు ఎలా ఉన్నాయంటే బ్యాంకింగ్ సిస్టమ్ ఉంటే ఈ చాలు చాలని పైసలతో కుటుంబాలు పెరిగాయి. 10 ఎకరాలు ఉంటే 12 ఎకరాలు రాదు, 10 ఎకరాల్లో మనం 4 అయిపోయాం. దాంతో బతుకుడు కష్టమే, చదివిస్తే ఈ పుణ్యాత్ముడు జాబులు ఇవ్వలేదు. ఇది వ్యవస్థ. అందుకొరకే ఇప్పుడే ఈ 2025-26 వేల మన పిల్లలకు జాబులు తీసుకున్నాం. పోలీస్ అయితేనేమి, నర్సులు అయితేనేమి, ఈ విధులు అయితే దాంట్లో కాకుండా మీ అందరినీ కాపాడాలి. మనం కాంగ్రెస్ ఉన్నప్పుడే వచ్చిందా ఇది, ఉన్నప్పుడు వచ్చింది. డాక్టర్ల సంఘాలు ఎప్పటి నుంచి వచ్చినాయి, కాంగ్రెస్ ఉన్నప్పుడేనా మీరు చేతులు లేకుండా కాంగ్రెస్ లేదు, చేతులు లేకుండా లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 18 సంవత్సరాలు మీ బాధలను చూసి భర్తలకు ప్రతి పైసా అడగకుండా మీ పని మీరు చేసుకొని బాగుండాలనే ఉద్దేశంతో పెట్టారు. ఆ రోజు పాపం భూమి లేని వారు నిరుపేదలకు వ్యవసాయం పని లేనప్పుడు కూడా వాళ్ళ తిండికి పడుతూ కాదు చేద్దామంటే 10 నెలలు అని 3-4 నెలలు ఉపాధి పెట్టాం. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినా దాన్ని డబ్బులు చక్క చేస్తా వస్తా ఉంది. గరీబ్ వాళ్ళకు పని ఉంటే వాళ్ళకి ఇబ్బంది కాదు తినడానికి అని పెడితే మళ్ళీ పైసలు పక్క వేసుకుంటూ వస్తా ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ అందరికి దయచేసి నాకు 80 ఏళ్ళు 73 ఏళ్ళు ఎందుకు చేసినా ఈ దళితుల్లో వ్యవస్థ అంతా నాశనం చేసిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు. మీరు తప్పుకోవద్దు, మీ పెద్దలు ఉండాలి అంటే నేను చేసి చేయవలసి వచ్చింది. అందుకొరకే చాదలేగా కాదు కాకుండా ఈ వ్యవస్థను కాపాడటానికి బహుశా ఒక 20 సార్లు వచ్చింది నిజామాబాద్. ఇదంతా 2 గంటలకు వచ్చినా 7 గంటలకు వెళ్ళి అందరికి ఇబ్బంది కావద్దు, 10 గంటలకి అర్థమవుతుంది. ఆ విధంగా చేస్తా ఉన్నా మీకు కూడా ఒక్కొక్కరికొక్కళ్ళు అడ్డీలు ఇచ్చుకున్నాడు అది గొప్పతనం కాదు. పీడి గారు చెప్తా ఉన్నా మీ పేరు కదా మాటలు అని చెప్పుడే నాకు పని చేపిస్తున్నా. సజెషన్ చేయండి, ఏది చేస్తే మా కుటుంబాలు వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. ఉదాహరణకు చెప్తా ఉన్నా ఈ మంచులోనే మన పల్లెతోని నువ్వులతోని మనం పండించిన తీసుకుపోయి అక్కడ ప్యాకింగ్ చేసి అది చేసి కలవకుండా వాడు మన 300కి
50 रूपये पड़ते हैं 150 रूपये पड़ता है। दयचे अधिकार अवी आई मंजिल का मैं पात सिस्टम कार्मिक सिस्टम को कार्मिक सिस्टम आई मन अंदर मदद का मटको 15 डेज 18 डेज स्टडी अट्ठाई मैं पटेगा मसाला पद रूपये पिगा पिल पंस्ते पिल पिगा रूल प्रवेश बात्रूम पैस्थित व्यवसाय ఆ రోడ్లు బాగుండాలి అని బ్యాలెన్స్ పైసలు అన్ని రోడ్ల పెట్టా ఈ విధంగా తినాల్సి ఈ కవిత అంటున్నానే ఆ తినాలన్న గింత మంది లేదు 15 నుంచి ఒక తినాల రూపాయలు చేశారు చేసినవా ప్రశ్న మాత్రమే బాగుంది రా मोदी सर वाला लक्षा मन जीएसटी अलग बैठक इंडस्ट्री दूसरी सर्पंच एलक्षन जीडीसी एलक्षन महिला संघाल अड़कर मंजुटे व्यवस्था बहुपड़ता फ्यूचर भविष्य मंच वाल मंच पार्टी उसे मन कुटाल बहुपड़ताइजेशन अल्लेगा इपड़की पद्धति पटल पड़को लेकिन मन निरा नीलिए मन इंत मंजूट अवी मैं अंदर अवकाश तपनी प्रति रहा बीय उठा फोन लेकिन ना फोन तपनसोचन वेदे दावत अधिकार
मुंह बैंक मेगा उत्सव कार्यक्रम में पदकोड़ कोट रूपये जंबो चेक गौरव एमएलए गारु चाला संतोषकरम सर इक्कड़ संघालु अन्नी चाला चक्कगा तीसुकुन्न रुणाल्नि आदाय अभिवृद्धि कार्यक्रमालकु विनियोगिंचुकोनि तिरिगी चेल्लिंचडंलोने मन जिल्ला ముందంజలో ఉంది. ఈ సంవత్సరం 1000 కోట్లకు గాను 97% మనం రీచ్ అయ్యాం సార్. మా మండల ఐపీ మండలకు వచ్చేసరికి 56,58,38,000 రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరం 2023-2024 ఆర్థిక సంవత్సరం ముగియక ముందే మనం 100% రుణాలని బ్యాంకుల ద్వారా వివిధ బ్యాంకుల ద్వారా తీసుకొని మనం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నాం సార్. అందులో భాగంగానే మనకు యూబీఐ బ్యాంక్ దాదాపుగా మా మహిళా సంఘాలకు 38 కోట్ల వరకు రూపాయలు కేవలం 56 కోట్ల 38 కోట్ల వరకు కేవలం మన యూనియన్ బ్యాంక్ ద్వారానే తీసుకున్నాం సార్. చాలా తక్కువ వడ్డీ సార్. యూనియన్ బ్యాంకులో వేరే బ్రాంచ్ తో పోల్చుకుంటే జస్ట్ 7% వీళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది సార్. చాలా చక్కగా వాళ్ళు గ్రామాలలో పేద నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఇదివరకు మనీ లెండర్స్ దగ్గర పెద్ద 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 వడ్డీలకు తీసుకున్న ప్రతి రూపాయి మన బాధ్యత వహించాల్సిందని కూడా పాత రోజుల్లో ప్రతి ఒక్కరు కనెక్టివిటీ ఉండేది పాత రోజుల్లో. ఎందుకంటే జస్ట్ నేను కూడా అంటే విలేజ్ వాతావరణం నుంచి వచ్చినవాడిని కాబట్టి చెప్తున్నాను. ఊరిలో ఎవరో పెద్ద ఇంట్లో సర్పంచ్ గారి ఇంట్లో ఎక్కడో ఒక టీవీ ఉండేది అంతే. ఆదివారం పూట ఒక సినిమా వేసాడు మనకి, అవునా కదా. సినిమా వేసినప్పుడు ఏంటంటే ఉన్న పనులని కంప్లీట్ చేసుకుని వెళ్ళి మన అందరం కూడా వెళ్ళి ఆ సినిమా ఆ థియేటర్ అక్కడ వాళ్ళ ఇంట్లో మనకు వచ్చిన వాళ్ళని సినిమాలో జోక్ వచ్చి నవ్వుకునేవాళ్ళని సినిమాలు ఏం కష్టం వచ్చిన ఏడ్చేవాళ్ళని అందరూ కలిసి కూర్చొని ఏడ్చేవాళ్ళు అనమాట. ఒక గ్రూప్ ఒక రిలేషన్షిప్ అని ఉండేది ఆ రోజుల్లో ఉండేది. కానీ ఈ రోజుల్లో దట్ వీఆర్ మిస్సింగ్. మనం మిస్ అవ్వాలన్నా నచ్చిన చెప్పాలంటే ఈవెన్ గ్రూప్ మీటింగ్స్ కూడా సరిగా జరగట్లేదు. బుక్స్ సరిగా రాయట్ మీరు చూసి గమనిస్తున్నాను అంత కూడా రాయట్లేదు. ఏదైనా గ్రూప్ మెంబర్ కట్టకపోతే కూడా సరిగ్గా దాదాపుగా ఎవరు కూడా అడగట్లేదు. ఒక గ్రూప్ మెంబర్ కట్టకపోయినా కానీ ఏంటంటే ఆ బాధ్యత ఎంటైర్ గ్రూప్ మీద పడుతుంది. సో అందుకని ఏంటంటే మీలో మీరు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవాలి. మీలో మీకు ఒక కనెక్టివిటీ కంపల్సరీగా ఉండాలి. బ్యాంకును కూడా మీరు బ్యాంకుకి రావాలి. ఎవరికో మీరు పనులు ఉంటాయి ఈ డబ్బులు కట్టేయమంటారు అచ్చగా చెప్తారు. ఎవరి మీద దయచేసి ఎవరి మీద దిప్పెట్టు కాకండి. మీరే బ్యాంకుకి రండి, దట్ మీన్స్ 10 మంది కలిసి రండి, లేదా 15 మంది కలిసి రండి, లేదా గ్రూప్ లీడర్తో కలిసి రండి, ఏదైనా రండి. వేరే థర్డ్ పార్టీ మీద ఎప్పుడు డిపెండ్ కాకండి దయచేసి. బ్యాంకులో జరుగుతున్న ప్రాబ్లమ్స్ కూడా ఇవే జరుగుతున్నాయి. మీరు నమ్మకంతో పని వేరే పనులు పడి నమ్మకంతో డబ్బులు వేరే వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు బ్యాంకులో కడుతున్నారా లేదని కూడా గమనించగలరు యాక్చువల్గా. అంత ప్రాబ్లం అయిన తర్వాత సార్ మా బ్యాంకులో నా అకౌంట్లో డబ్బు మా అకౌంట్లో డబ్బులు పడట్లేదని ముందుకు వస్తారు, అప్పుడు వస్తున్నారు. ఈ లోపల మొత్తం ప్రాబ్లం జరగాల్సిన ప్రాబ్లం అంతా అయిపోతుంది అనమాట అది కూడా. సో అందుకని ఏంటంటే మీరు మీరు మీటింగ్లు పెట్టుకోండి, డిస్కస్ చేయండి, దయచేసి ధైర్యంగా బ్యాంకుకి రండి, బ్యాంక్ వాళ్ళతో మాట్లాడండి, మీ డౌట్స్ ఉంటే కూడా డిస్కస్ చేసుకోండి, మాట్లాడి బ్యాంక్ వాళ్ళతో మాట్లాడండి. ఈరోజు ప్రతి బ్యాంక్ మీ ముందుకు వస్తుందంటే కారణం ఒకటేనమని చెప్తాను, మీ మీద నమ్మకమే. నేను ఎప్పుడు కూడా చెప్తాను, ఓపెన్గా చెప్పాను కూడా, బ్యాంక్ బ్యాంకర్కి నేను మాట్లాడుతున్నాను. మీరు గమనించండి, ఈ ఎస్ఎస్సి గ్రూప్స్ అంటే ఓన్లీ మహిళలకు ఎందుకు పెట్టి మగవాళ్ళకి ఎందుకు పెట్టలేదమ్మా? ఆ డౌట్ మీకు ఎప్పుడు వచ్చిందా? ఆ డౌట్ మీకు ఎప్పుడు వచ్చిందా? రావాలి, ఆ డౌట్ రావాలి. ఆ క్వశ్చన్ మీకు రావాలి ఖచ్చితంగా కూడా. ఎందుకంటే మగవాళ్ళకి ఏంటంటే మేబీ నేను ఏంటంటే ఇక్కడ చాలామంది ఉన్నారు, మేము కూడా అదే పోగు చెందిన వాళ్ళు అందరూ కూడా. ఎందుకు చెప్తానండి, అదే వాళ్ళు ఒక స్త్రీ అనేది ఒక మహిళ అనేది మగవాళ్ళ కంటే కూడా బాధ్యత ఎక్కువ తీసుకుంటుంది, కుటుంబ బాధ్యత తీసుకుంటారు ప్రతిదానికి కూడా. చెప్పకపోవటం మీ గురించి నేను చెప్తాను. స్త్రీ అని ఆమె దీనకంటే శంకర్ నిమ్మడం గారు సార్ చెప్పినట్టుగా ఏంటంటే మనకి మన నిజామాబాద్ కింద మన నిజామాబాద్ కింద 4 జిల్లాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, జగిత్యాల జిల్లా. ఈ 4 జిల్లాల్లో మనం ఇప్పటి వరకు దాదాపుగా 632 కోట్లు మనం ఎస్ఎస్జి గ్రూప్ మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. దాంట్లో మన నవ్విపేట క్లస్టర్ కింద తీసుకుంటే మన బోధన కానీ నవ్విపేట బోధన 3 బ్రాంచ్లు శంకర్ నగర్, గోశాల రోడ్డు, బోధన్ మెయిన్ బ్రాంచి, అదేవిధంగా మన నవ్విపేట బ్రాంచి తీసుకుంటే ఈ క్లస్టర్ కింద మనం దాదాపు ఇప్పటి వరకు 95 కోట్లకు లోన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మన దాంట్లో 11 కోట్లు ఈరోజు మన 11 కోట్లు మనం ఎస్ఎస్జి మన సభ్యులందరికీ ఇవ్వడం మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. చెక్కి జంబో చెక్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ మన యూనియన్ బ్యాంక్ అఫిడవిట్ ఏంటంటే గత 4 నెలల నుంచి తీసుకుంటే మన సార్ జాయిన్ అయిన తర్వాత తీసుకుంటే గత ఏప్రిల్ మే నుంచి తీసుకుంటే మేలో జాయిన్ అయ్యారు సారు అక్కడ తీసుకుంటే ఫస్ట్ ఇనిషియల్గా మీ మన దగ్గర ఒక ప్రాసెస్ మొదలుపెట్టాం.
ఎందుకంటే ఈ ఎస్ఎచ్జి గ్రూప్స్ ఎస్ఎచ్జి లోన్స్ అనేవి ఏంటంటే ఆర్టీఐ లెవెల్లో సక్సెస్ అయ్యేవని కూడా ప్రతి ఒక్క బ్యాంక్ కానీ ప్రతి ఒక్క గవర్నమెంట్ కానీ ఏంటంటే మిమ్మల్ని రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎన్పిఏ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ ఈ ఎస్ఎచ్జి గ్రూప్లు అనమాట. సో అందుకనే వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం స్టార్టింగ్ వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ తర్వాత స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఏంటంటే మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏంటంటే బ్యాంక్ సైడ్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మన వీళ్ళని ఎంకరేజ్ చేద్దాం, వీళ్ళలో ఒక ఆర్థిక అక్షరం తీసుకొద్దాం, డెవలప్ చేద్దాం, వీళ్ళందరూ కూడా నిరంతరాభివృద్ధి చెందుతాం. వీళ్ళందరూ కూడా ఉద్దేశం ఏంటంటే మేము చేసిన అనాలసిస్ చేసిన తర్వాత ఒక 2-3 మంత్స్ అనాలసిస్ చేసిన తర్వాత ఇది మనకు సక్సెస్ అయినప్పుడు మనం ఫర్దర్గా మనం ఫైనాన్స్ ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో గత 4 నెలల నుంచి ఏంటంటే మన యొక్క మన పరిధిలో ఉన్న 4 జిల్లాల్లో కూడా ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని మనం కవర్ చేయడం జరిగింది. ఇదేవిధంగా మిటిల్ పెడుతున్నాము, ఎంకరేజ్ చేస్తున్నాము, ఫర్దర్గా ఫైనాన్స్ పంట ఫైనాన్స్ చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. ఎందుకంటే ఒకటేంటే మీలో ఒక చైతన్యం తీసుకురావాలని, జాగ్రత్తగా తీసుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా వాడాలని, అదేవిధంగా బ్యాంక్ వచ్చేసి ఏంటంటే ఎవ్రీ టైం మీ బ్యాంకుల్లో మేము చెప్పేది ఒకటే తీసుకున్న ప్రతి రూపాయికి మనం బాధ్యత వహించాల్సిందే. బ్యాంక్ కూడా ఎప్పుడు కూడా ఎవరిని కూడా వదిలిపెట్టు బ్యాంక్ అనేది కూడా. సో మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో అదేవిధంగా బ్యాంక్ మీరు కూడా సపోర్ట్ చేయాల్సి వస్తుంది. బ్యాంక్కి మీకు మాకు మధ్య ఒకటే ఏంటంటే నమ్మకం అనమాట. అది కూడా మీకు ఎంత లోన్ కావాలి, ఈరోజు సార్ చెప్పినట్టుగా బెయింగ్లో చెప్పినట్టుగా ఈ ఎస్ఎస్ గ్రూప్స్ అనేది దాదాపుగా 40 ఏళ్ళ హిస్టరీ చరిత్ర జరిగింది, దాదాపు 40 ఏళ్ళ చరిత్ర ఉంది. మేము దాదాపు నేను బ్యాంకులో చేసి దాదాపు 17 సంవత్సరాలు కంప్లీట్ అయింది. నేనున్నప్పుడు వచ్చేసి దాదాపుగా ఏంటంటే 50,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం ఎస్ఎస్ గ్రూప్స్కి. ఈరోజు ఆ 50,000 రూపాయల నుంచి ఈరోజు దాదాపుగా 20 లక్షల రూపాయలు ఇవ్వడానికి బ్యాంక్ ముందుకు వస్తుంది ప్రతి బ్యాంక్ కూడా. ఎందుకంటే అది ఆ నమ్మకాన్ని మీరే క్రియేట్ చేస్తారు, ఆ నమ్మకాన్ని అనమాట. అది తీసుకున్న డబ్బులు జాగ్రత్తగా వాడుకోవడం, జాగ్రత్తగా బ్యాంక్ కట్టడం అన్నది. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒకటి మేము గమనించింది ఏంటంటే ప్రస్తుతం జరుగుతుందంటే ఎస్ఎస్జి గ్రూప్ మెంబర్గా మీరు బ్యాంక్ తీసుకొచ్చి లోన్ తీసుకోవడం చాలా ఈజీ, అదేవిధంగా ఒక ఇండివిజువల్గా బ్యాంక్ వచ్చి లోన్ తీసుకోవడం వెరీ చాలా కష్టం అనమాట. అది ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజుల్లో సిబిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రస్తుతానికి సిబిల్ స్కోర్ మనం బ్యాంక్ ఎస్ఎస్జి గ్రూప్ మెంబర్స్ ప్రస్తుతానికి మనం వర్తించడం లేదు యాక్చువల్గాను. భవిష్యత్తులో ఇది ఇంప్లిమెంట్ అవుతుందో మనకు తెలియదు యాక్చువల్గాను. అందుకని ఒక ఎస్ఎస్జి గ్రూప్ మెంబర్ ప్రతి ఒక్క మెంబర్ కూడా ఏంటంటే మీలో మీరు ఒక మీటింగ్స్ పెట్టుకోండి. దాదాపుగా మీటింగ్ జరగట్లేదు, ఎవరు కూడా మీటింగ్10 जन का अकाउंट खुल गया. तो ये SHG लोन एक ग्रुप को मिलता है, लेकिन वहाँ पे लिमिटेशन नहीं है, 10 मेंबर को भी इंडिविजुअल लोन मिल सकता है एज पर दर एलिजिबिलिटी. तो इसी के लिए आपको सिविल अच्छा मेंटेन करना है. जो क्रेडिट इंफॉर्मेशन ब्यूरो ऑफ इंडिया लिमिटेड का जो रेटिंग होता है, दैट रेटिंग हैज टू बी गुड एनफ, 700+ होना है, तब तो ब्रांच लेवल का होगा. उससे ज़्यादा उससे गिर गया तो आपको नेक्स्ट डेलीगेशन अथॉरिटी को पास जाता है. तो ये लोन यहाँ पे जो प्रोड्यूसर्स बनते हैं, जो प्रोसेस होते हैं, जो ट्रेडिंग होते हैं, ये कहाँ तक हम लोग अवेल कर चुके हैं. सस्टेनेबल ग्रुप में नहीं होते हैं. कैसे? अब 10 जन को 1-1 लाख एवरेज में दे दिए माइक्रो क्रेडिट प्लान या माइक्रो इन्वेस्टमेंट प्लान के तहत. तो उसी में क्या होता है, इतना अमाउंट में उनका सस्टेनेंस में चैलेंजेस आते हैं काफ़ी, क्योंकि कुछ मेटेरियल ट्रस्ट या कुछ इन्वेस्टमेंट में जो प्रोसेस होता है कलेक्शन का प्रोसेस, उसमें काफ़ी टाइम लग जाता है. तो इसीलिए हम लोग देखें जो 10 लाख SHG के एक ग्रुप को मेंटेन करने के लिए वो लोग 40,000 का मंथली कलेक्शन का प्रोविजन रखे हैं. तो हम लोग इसको रिमॉडल किए हैं कि 15 लाख लोन के लिए उनको आपका 45,000 या 20 लाख लोन के लिए 50,000 मंथली कलेक्शन का चयन वो लोग रखेंगे. तो उनका जो SHG लोन अमाउंट के ऊपर जो ब्याज खड़ा होगा या उनको साल के अंदर कुछ अमाउंट कम हो जाएगा, दोबारा वो लोग सब्सटेंशियल अमाउंट के साथ इसको रिन्यूअल कर सकते हैं. एक कंटिन्यूटी प्रोसेस चलता है और उनका हाथ में कम से कम 1.5 से 2 लाख रुपया होगा तो और थोड़ा बेहतर बिजनेस की तरफ वो ध्यान दे सकते हैं. तो अपना इलाका में जो भी प्रोड्यूसर्स बनते हैं, मेजरली यहाँ पे जो SHG कंसर्न है, दो तरह का मॉनिटरिंग प्रोसेस चल रहा है. एक है मेपमा अर्बन एरिया में और IKP प्रोसेस में रूरल एरिया में होते हैं. तो ये टोटल प्रोसेस में ये लोग बुक कीपिंग से शुरू करके हर चीज़ का सपोर्टिंग देते हैं और बैंक को फिनिश प्रोडक्ट जो टोटल एप्लीकेशन के साथ आ जाता है और बैंक में सिंगल SHG अकाउंट खोला जाता है और लोन उसमें अपना एलिजिबिलिटी जो पर्पस फंड का हिसाब से फर्स्ट डोज, सेकेंड डोज, थर्ड डोज, फोर्थ डोज, इसके बाद अनलिमिटेड स्कोप जहाँ तक जिसका रिपेमेंट कैपेसिटी है वहाँ पर जा सकते हैं. तो SHG का लोन 20 लाख में लिमिटेशन नहीं होता है, उससे ज़्यादा भी जा सकता है, लेकिन कोलैटरल सिक्योरिटी आपको देना पड़ेगा.
तो यही स्कीम में हम कहां तक ये लाभ दे चुके हैं उसी के बारे में आज का चर्चा है। तो उसी के साथ मैं और थोड़ा बैंक के बारे में बताऊं। बैंक इज नथिंग बट इट इज ए सेंटर ऑफ, प्रेजेंट करना चाहता हूं बैंक क्या है, एसएचजी क्या है और आज का दुनिया में हम लोग कहां हैं। तो ये तीन चीजों के ऊपर मैं चर्चा करने के पहले अपना एसएचजी पोर्टफोलियो के बारे में थोड़ा सा मैं सूचना दूं। निजामाबाद रीजन यूनियन बैंक ऑफ इंडिया जो आंध्रा बैंक, कॉर्पोरेशन बैंक, यूनियन बैंक, तीन बैंक मिला के टोटल अभी 67 ब्रांचेस, एक रीजनल ऑफिस, तीन सेंट्रल प्रोसेसिंग सेंटर, क्रेडिट प्रोसेसिंग सेंटर जैसे MLP MSME के लिए, ALP एग्रीकल्चर लोन के लिए और RLP रिटेल लोन पॉइंट रिटेल लोन के लिए, और उसके साथ हम लोग का एक करेंसी चेस्ट है। तो ये टोटल 67 प्लस 5 यूनिट्स मिला के 72 यूनिट्स हम लोग का यहाँ पे है, जो हम लोग टोटल चार जिले को मॉनिटर करते हैं, निजामाबाद, निर्मल, आदिलाबाद और जागीरतल। जागीरतल डिस्ट्रिक्ट हम लोग का लीड बैंक है, यहाँ पे LDM यूनियन बैंक की तरफ से है। तो ये टोटल SHG पोर्टफोलियो हम लोग का ये रीजन में 11056 SHG यूनिट्स है, जिसमें 632 करोड़ हम लोग लोन दे चुके हैं और उनमें से नवीपेट क्लस्टर जो हम लोग का सबसे बड़ा एरिया है 1015 SHGs और 95 क्रोर्स ऑलरेडी वी हैव एक्सटेंडेड। और आज का जो मीटिंग हम लोग रखे हैं MLA साहब के हाथों में जो सैंक्शन लेटर दिया जाएगा, उनमें से नवीपेट और बोधन का तीन ब्रांच मिला के यहाँ पे हम लोग इकट्ठा हुए हैं। तो 92 SHG ग्रुप को 11 क्रोर्स का लोन सैंक्शन आज दिया जाएगा। तो SHG पोर्टफोलियो हम लोग का जो टोटल पोर्टफोलियो का बहुत बड़ा हिस्सा है और उसमें से NPA परसेंटेज हम लोग बात करें, इट इज ग्रॉस NPA फॉर द रीजन इज अराउंड 2% एंड SHG पोर्टफोलियो NPA इज लेस देन 0.91%। तो यही है सूचना देती है कि SHG पोर्टफोलियो कितना स्ट्रांग है और उसी के साथ हम लोग कितना कंफर्टेबल उसी सेक्टर में लेंडिंग ज़्यादा कर सकते हैं। तो ये SHG पोर्टफोलियो में आप अनडिवाइडेड AP का बात करें, हम लोग आंध्र प्रदेश पार्ट में ये SHG का बढ़ावा काफ़ी आगे चल रही है। इसमें 20 लाख तक जो विदाउट कोलैटरल सिक्योरिटी लोन ऑलरेडी एक्सटेंशन हो चुका है। तो यहाँ पे हम लोग काफ़ी सर्वे किए और पहले हम लोग इंदलवाई से शुरू किए, सेकेंड नवीपट में शुरू किए, इसके बाद हर जिला में हम लोग मीटिंग किए और ये सेकेंड और कुछ जगह पे थर्ड फेज का मीटिंग चल रहा है, सेंसिटाइजिंग एंड गिविंग देम फाइनेंशियल लिटरेसी, फाइनेंशियल अवेयरनेस, यही है हम लोग का प्रयास। उसी के साथ यहाँ पे आज जितना भी SHG यहाँ इकट्ठे हुए हैं 92 SHG, मतलब हम लोग जो हिसाब दे रहे हैं 92 × 10 920 फैमिलीज हम लोग के साथ हैं। इतना फैमिली आज ये फाइनेंशियल लिटरेसी के बारे में और SHG का लेंडिंग के बारे में थोड़ा सा जानकारी लेने के लिए उत्सुक हैं। तो SHG का जो कॉन्सेप्ट है 1984 में डॉक्टर प्रोफेसर यूनुस, जो बांग्लादेशी एक विज्ञ पंडित, अपना SHG कॉन्सेप्ट को लागू किए थे और सेम कॉन्सेप्ट को गवर्नमेंट ऑफ इंडिया NABARD के माध्यम से भारत में इंडिया में इसको चालू किए और आज वी आर अबाउट टू टच 40 ईयर्स उसी जर्नी में एंड वी हैव ग्रोन मच। तो ये SHG का जो 5 पॉइंट्स बेसिक रूल्स है उसी को मेंटेन करते हुए बैंक अकाउंट खोला जाता है, रेजोल्यूशन आप लोग करते हैं, मेंबरशिप लिस्ट आता है, आपका जो मेंबरशिप पर्पस फंड कलेक्शन होता है, इंटर लैंडिंग होता है, ये सब प्रोसेस चलते हुए आप लोग उसमें से फर्स्ट डोज, सेकेंड डोज, थर्ड डोज, फोर्थ डोज ले चुके हैं। तो हम लोग का यहाँ पे जो